యా హలో గైస్ అయితే మనం వీడియో ట్యాగ్ అయితే ఎలా యూస్ చేయాలి హెచ్టీఎంఎల్ అని అయితే చూద్దాం జస్ట్ ట్యాగ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత వీడియో అని ఎంటర్ చేయంగానే ఇక్కడ మనకి వీడియో ట్యాగ్ అయితే క్రియేట్ అయిపోతుంది విత్ ఇన్ ద వీడియో ట్యాగ్లో మనమైతే ఏమి ఇవ్వాలంటే జస్ట్ చూపిస్తాను సోర్స్ అయితే ఇవ్వాలి సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి నేనైతే ఆల్రెడీ మనకి సోర్స్ ఫోల్డర్లో అయితే మన వెబ్సైట్ ఫోల్డర్లో అయితే నేను వీడియోస్ అనే ఒక ఫోల్డర్కి అయితే క్రియేట్ చేశాను ఇందులో టూ వీడియోస్ అయితే ఉన్నాయి నేను ఈ ఈ వీడియోస్ అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను వెబ్ పేజ్లో సో నేను ఇక్కడ వీడియోస్ అని అయితే ఇస్తున్నా ఈ వీడియోస్ అనే ఫోల్డర్లో వీడియో వన్ ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడైతే ఈ వీడియో అయితే మనకి అక్కడ అయింది సో నేనైతే ఇప్పుడు కంట్రోల్ వేస్ అయితే నొక్కి మన వెబ్ పేజ్ అయితే చెక్ చేస్తున్నా వీడియో అయితే క్రియేట్ అయింది చూస్తున్నాం కానీ దీనికి కంట్రోల్స్ అయితే లేవు ఇది అయితే వర్క్ అవ్వట్లేదు ప్లే అవ్వట్లేదు సో ఇదైతే మన వర్క్ అవ్వట్ల అవ్వాలంటే జస్ట్ మనకి వీడియో ఇన్ ఇంటాగ్లోనే సో మనమైతే ఒకటైతే ఎంటర్ చేయాలి సో మనకి వీటికి కంట్రోల్స్ అయితే కావాలి కాబట్టి కంట్రోల్స్ కంట్రోల్స్ అని అయితే మనం ఇవ్వాలి సో కంట్రోల్స్ అని ఇచ్చిన తర్వాత యా కంట్రోల్ నొక్కుతున్నా ఇప్పుడు కంట్రోల్ వేసిన ఒక్కగానే మనకి ఈ వీడియోకి యా సి ఈ వీడియోకి కంట్రోల్స్ అయితే వచ్చాయి ఇప్పుడైతే ఈ వీడియో ప్లే అవుతుంది చూడండి అవుతుందా ఇక్కడ వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ కూడా ఉన్నాయి సో ఈ వీడియో చాలా పెద్దగా ఉందనమాట వీడియో విడ్త్ అయితే చాలా ఎక్కువ ఉంది సో నేను చెప్తే ఇప్పుడు విడ్త్ అయితే తగ్గిస్తాను ఇక్కడ చూడండి విడ్త్ నేనైతే ఒక సెవెన్ హండ్రెడ్ పిక్సెల్స్ ఇస్తాను యా సెవెన్ హండ్రెడ్ పిక్సెల్స్ హైట్ యా హైట్ అయితే నేను ఆటో ఇస్తున్నా ఓకే ఇప్పుడైంది నేను కంట్రోల్ వేసిన ఒక్క కానీ వీడియో అయితే చిన్నగా అయిపోయిందనమాట సో ఇదైతే సెవెన్ హండ్రెడ్ పిక్సల్స్ హైట్ అయితే ఇది నార్మల్గా ఆటోమేటిక్గా అది తీసుకుందనమాట ఇప్పుడైతే ఇక్కడ మనకి కంట్రోల్స్ అయితే నీట్గా కనబడుతున్నాయి ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇక్కడ కంట్రోల్స్ అనే ట్యాగ్ అయితే ఇది ఆట్రిబ్యూట్ అయితే ఇస్తామో అప్పుడు మాత్రమే ఇది ప్లే అవ్వడానికి అండ్ మనకు కంట్రోల్ చేయడానికి వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ అలాంటివి ఏవైనా చేసుకోవడానికి కంట్రోల్స్ పని చేస్తుంది లేదంటే పని చేయదు అనమాట సో ఇప్పుడు నేను డిఫాల్ట్గా ఇక్కడైతే సౌండ్ సింపుల్ అయితే ఉంది అంటే ఈ వీడియోలో సౌండ్ లేదు కాబట్టి అది ఎనేబుల్ అవ్వలేదు సో ఇప్పుడు మనకి సౌండ్ కూడా ఎనేబుల్ చేసుకోవాలంటే యా సౌండ్ మ్యూట్లో పెట్టుకోవాలంటే నార్మల్గా మనం చూసే వీడియోలో మనం వెబ్ పేజ్ని ఓపెన్ చేయంగానే ఇది ఆటోమేటిక్గా మ్యూట్లో ఉండాలంటే సో ఇక్కడ మనం యాటిట్యూడ్స్ ఇస్తున్నాం కదా హైట్ విడ్త్ అవి సో ఇక్కడైనా మనం మ్యూటెడ్ యా మ్యూటెడ్ అనే ఒక యాట్రిబ్యూట్ అయితే ఇవ్వాలి సో మనం ఈ యాట్రిబ్యూట్ అయితే యాడ్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తామో సి ఇక్కడ ఆటోమేటిక్గా ఈ వీడియో ఆడియో అనేది మ్యూ మ్యూట్ అయిపోతుందనమాట ఈ వీడియోకున్న ఉన్న ఆడియో మ్యూట్ అయిపోతుంది సో ఇలా మనం డిఫాల్ట్గా కంట్రోల్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు మీకు వీడియో ట్యాగ్ ఎలా అయితే యూస్ చేయాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇంకో ఇక్కడ ఇంకొక వీడియో అయితే క్రియేట్ చేస్తాను జస్ట్ వీడియో ట్యాక్ విత్ ఇన్ ద ట్యాగ్ నేను ఇక్కడ సోర్స్ అయితే ఇస్తున్నా సోర్స్ వీడియోస్ ఫోల్డర్లో పాతిది వీడియో టూ సో దీని తర్వాత నేను ఇక్కడ కంట్రోల్స్ దానికి కావాల్సిన కంట్రోల్స్ కూడా ఇస్తున్నా మ్యూట్ మ్యూట్ చేస్తున్నా అండ్ విడ్త్ హైట్ కూడా ఇస్తాను యా విడ్త్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ పిక్సల్స్ తర్వాత హైట్ హైట్ అయితే నేను ఆటోమేటిక్ ఇస్తున్నా ఆటో సి ఇప్పుడైతే నేను కంట్రోల్ వేసి నొక్కుతున్నా సో ఇక్కడ మీకు అయితే రెండు వీడియోలు కనబడుతున్నాయి ఓకే ఒకటి చూస్తే ఇది సెవెన్ హండ్రెడ్ పిక్సల్స్ పెడుతున్నది ఇది ఫైవ్ హండ్రెడ్ పిక్సల్స్ పెడుతున్నది సో మీకు రెండు వీడియోలు అయితే ఇప్పుడైతే కనబడుతున్నాయి నేను ఇక్కడ ప్లే కూడా చేసి చూపిస్తున్నా సో అన్ని కంట్రోల్స్ బాగా నీట్గా పని చేస్తున్నాయి అనమాట ఈ వీడియోస్కి మనం ట్యాక్స్ టైటిల్స్ అలాంటివి ఇవ్వాలనుకున్నా మనం ఇక్కడే ఇవ్వాలన్నమాట సో ఈ వీడియోకి అయితే పైన వీడియోకి ఏదైనా టైటిల్ ఇవ్వలే అనుకుంటే జస్ట్ హెచ్ వన్ అని యూజ్ చేసి ఇక్కడ నేను యా నేచర్ అయితే ఇస్తున్నా ఎస్ యా ఇక్కడ నేచర్ అని అయితే ఈ వీడియోకి అయితే టైటిల్ అయితే క్రియేట్ అయిపోయింది యా అంతే అంతేగా మన ఇక్కడ మనం మన దగ్గర ఉన్న టూ వీడియోస్ని మన వెబ్ పేజ్లో అయితే పెట్టేసాం సో మీకైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ట్యుటోరియల్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి